వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కానీ క్వీన్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? యాక్చువల్ అయితే నాకు ఇష్టమైన ఈరోజు ఎగ్ కీమా కర్రీ చేయబోతున్నాము. అండ్ మీకు చాలా ఎప్పుడు బోర్ వస్తుంటుంది ఎప్పుడు కుకింగ్ వ్లాగ్స్ అని, నా ఛానల్లో ఎక్కువ కుకింగ్ వ్లాగ్స్ వస్తాయి ఎందుకంటే నాకు కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అండ్ దాన్ని చూడడానికి వచ్చేసేయండి. దానికైతే ఇంగ్రీడియంట్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు, అలాగే జీరా, లెమన్, టమాటోస్, చిల్లీస్, ఆనియన్స్ అండ్ వన్ ఎగ్. ఎందుకు వన్ ఎగ్ అంటే నా ఒక్కదానికే కాబట్టి వన్ ఎగ్ ఈరోజు నేనే చెప్పొచ్చాను. అండ్ ఆయిల్ కూడా. అండ్ దీన్ని అయితే నీట్గా గ్రేట్ చేసుకోవాలి. నేను క్లిప్లో చూపిస్తున్న విధంగా నీట్గా గ్రేట్ చేసేసుకోండి. మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది ఎందుకు అవి స్మెల్ వస్తే ఏం చేయాలని. ఈరోజు స్టిప్ అయితే అది స్మెల్ వస్తే వాటిని ఫస్ట్ కడిగి ఎండకు పెట్టేసేయండి. ఎండకు పెట్టినాక మళ్ళీ ఒకసారి కడిగేసేసేయండి ఇఫ్ పాసిబుల్. మంచిగా గ్రేట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అండ్ నేనైతే వన్ అండ్ హాఫ్ కంటే కొంచెం తక్కువ వన్ ఒకటో పావు పోసుకుంటాను 1/15. అండ్ ఒక స్పూన్ కూడా కొంచెం తక్కువ జీరా అండ్ ఆనియన్స్. నేనైతే ఆనియన్స్ అయితే 2 తీసుకున్నాను. నాకు ఆనియన్స్ ఎక్కువ ఇష్టం కాబట్టి నేను ఆనియన్స్ 2 తీసుకున్నాను. మీకైతే 1 పెద్దది ఒక 1 సరిపోతుంది. నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను నా ఒక్కదానికి. అండ్ చిల్లీస్ అయితే 2 తీసుకున్నాను. నార్మల్గా అయితే మీరు 3 తీసుకోవచ్చు, లైక్ 4 మెంబర్స్ అయితే. బాగా కలపండి. జింజర్ గార్లిక్ పేస్ట్ అది బ్రౌనిష్ కలర్ వచ్చినాక జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఎక్కువ శాతం స్పూన్ కంటే తక్కువనే ఉంటుంది ఎందుకంటే ఒక్క నాదానికి కాబట్టి. అండ్ పసుపు 1/2 స్పూన్, 4 మెంబర్స్కి అయితే స్పూన్ వేసుకోవచ్చు మనం. టమాటోస్ నేనైతే ఒక్క టమాటో తీసుకున్నాను అంతే. మీకు కావాలనుకున్న 2 తీసుకోవచ్చు. ఎక్కువ కర్రీ కావాలి ఎక్కువ క్వాంటిటీ అన్నప్పుడు మీకు 2 తీసుకోవచ్చు. బాగా కలిపిన టమాటోస్ కూడా వేసాక ఇప్పుడైతే సాల్ట్ 1 స్పూన్, కారం కూడా 1 స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ 1 స్పూన్ వేసుకోవచ్చు, కారం మీకు సాల్ట్ కావాలంటే 1.5 స్పూన్ కూడా వేసుకోవచ్చు. మా కారం రాక్ సాల్ట్ కాబట్టి నేను 1 స్పూన్ వేసుకున్నాను. ధనియాల పొడి అండ్ కొంచెం వాటర్, ధనియాల పొడి 1/2 స్పూన్ ఎన్నఫ్ అండ్ వాటర్. ఇప్పుడు తురిమిన ఎగ్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసేటప్పుడు బాగా మెల్లగా మిక్స్ చేసుకోవాలి. మీకు వాటర్ ఎసెన్షియల్ అన్నప్పుడే వేసుకోండి వాటర్. ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను అండ్ కొత్తిమీర వేసేసుకోండి అండ్ లెమన్. నేను లాస్ట్కి కొత్తిమీర వేసుకోవచ్చు కాకపోతే నేను తినను కాబట్టి అలా వేసేసుకుంటే అది దాంతోనే కలిసిపోతుందని నేను ముందు వేసేసుకున్నాను. అండ్ లెమన్ కొద్దిసేపు దాన్ని మగ్గనిచ్చినాక దాన్ని ఉడకనిచ్చినాక మనం అయితే ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ని. నేను ఒక 3 మినిట్స్ అట్లా ఉంచాను అనమాట. ఉంటే బాగా టేస్ట్ బాగుంటుందని. సో మీరు చూసినట్టయితే ఎంత రుచికరంగా ఎంత బాగుందో. అండ్ ఎంజాయ్ ద బ్లాగ్. ఎంత బాగుందో చూడండి. మీరు చూసినట్టయితే ఈరోజు నా లుక్ అయితే డిఫరెంట్ ఉంది. అండ్ మనం చూసినట్టయితే ఎగ్ అనేది ఇలా గ్రేడ్ అయ్యేలాగా అనిపిస్తుందంటే చాలా డెలీషియస్గా. మీకు కావాలనుకుంటే బటర్ అండ్ జీడిపప్పు కూడా యాడ్ చేయవచ్చు. నేనైతే 2 తీసేసాను. అండ్ మిరియాలు కూడా యాడ్ చేయవచ్చు. ఇవన్నీ యాడ్ చేస్తే మనం ఆల్రెడీ చిల్లీస్, టర్మరిక్, చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి అక్కర్లేదని నేను మిరియాలు అవన్నీ తీసేసాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బై బై.